Hi friends, welcome back to my channel. Today's health and beauty. Today's video lo oka manchi healthy tip nenu mito share cheskuntanu. General ga love ga unna varu tama baruni tagginchukovadam kosam enni ibbandulu padutu untaro alage sannaga unna varu kuda tama baruni penchukovadam kosam ade vidhanga ibbandulu padutu untaro. Ee process lo tama baruni penchukovadam kosam oily foods inka junk foods ekkuga teeskuntu untaro. Ila regular ga oily foods junk foods teeskovadam valana బరువు పెరగకపోగా తమ పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇలా డైలీ ఫాస్ట్ ఫుడ్స్ తినటం వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలా బరువు పెరగాలి అని అనుకునేవారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా తమ బరువుని పెంచుకోవటం ఎలా, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, బరువు పెరగటం కోసం ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఆ డైట్లో ఎలాంటి మెనూని యాడ్ చేసుకోవాలి, బరువు పెరగాలి అంటే డైలీ ఎన్ని క్యాలరీస్ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. మరి ఈ విషయాలన్నీ డిస్కస్ చేసే ముందు మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ డైట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అరటిపండు. అరటిపండులో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పండు శరీరం బరువును సహజంగానే పెంచుతుంది. ఇక ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు అరటిపండును తింటే మీ బరువు ఈజీగా పెరుగుతుంది. ఈ చిట్కా కోసం మీరు కాస్త బాగా ఎక్కువగా పండిన అరటిపండును తీసుకోవాలి. ఇప్పుడు 2 అరటిపండ్లను తీసుకోండి. అలాగే 1 గ్లాస్ పాలను కాచి చల్లార్చి తీసుకోండి. ఇప్పుడు ఈ పాలలో 2 అరటిపండ్లను పీసెస్ చేసి అలాగే 4-5 ఖర్జూరాలను కూడా యాడ్ చేసి మిక్సీలో వేసి మిల్క్ షేక్లా తయారు చేసుకోండి. ఇందులో మీరు షుగర్ని యాడ్ చేయవలసిన అవసరం లేదు, ఖర్జూరాల తీపి సరిపోతుంది. ఇలా మిల్క్ షేక్ తయారు చేసుకుని భోజనానికి 2 గంటల ముందు ఈ మిల్క్ షేక్ను తాగాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేసే 2 గంటల ముందు ఈ బనానా మిల్క్ షేక్ను తాగండి. అలాగే రాత్రి భోజనం చేసే 2 గంటల ముందు కూడా ఈ మిల్క్ షేక్ను తాగాలి. అంటే ఒక రోజులో 2 సార్లు ఈ బనానా మిల్క్ షేక్ను ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 2 సార్లు అరటిపండ్లు పాలు ఖర్జూరాలతో చేసిన మిల్క్ షేక్ తాగటం వలన శరీరానికి క్యాలరీస్ బాగా అందుతాయి. ఇది మీ శరీర బరువును ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా పెంచుతుంది. అలాగే దీనితో పాటు మరొక బరువు పెంచే చిట్కాను కూడా ఇప్పుడు చూద్దాం. ఈ చిట్కా కోసం మనకు పల్లీలు అవసరమవుతాయి. పల్లీలను ఏ విధంగా తింటే బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం 1/2 కప్పు పల్లీలు 1/2 కప్పు కిస్మిస్లను మనం తీసుకోవాలి. 1 బౌల్లోకి వేరుశనగ పప్పును అలాగే కిస్మిస్లను వేసి ఇలా తీసుకోండి. 2 క్వాంటిటీ సమానంగా ఉండేలా చూసుకోండి. అంటే 1/2 కప్పు వేరుశనగ పప్పు తీసుకుంటే 1/2 కప్పు కిస్మిస్లను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి రాత్రంతా నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వీటి సైజ్ డబుల్ అవుతుంది. అలా నానబెట్టిన పల్లీలను కిస్మిస్లను నమిలి తినండి. వీటిని మీరు రోజు మొత్తంలో ఎప్పుడైనా తినొచ్చు, కానీ మీ డైలీ డైట్లో ఖచ్చితంగా మీరు వీటిని యాడ్ చేసుకోవాలి. ఇవి మీ శరీర బరువును పెంచడానికి, లావుగా తయారు చేయడానికి బాగా సహాయపడతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా సన్నగా ఉన్నవారు ఈ డైట్ని ఫాలో అయితే సులువుగా బరువును పెంచుకోవచ్చు. ఈ డైట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.